అందరికీ నమస్కారం బాగా పూలు పూసే శంకుపూల మొక్క ఈ మధ్య సరిగ్గా పూలు పూయట్లేదు బియ్యం నీళ్ళల్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని కలిపి నేను ఇవాళ ఈ మొక్కకి ఇవ్వబోతున్నాను మరి ఏంటో తెలుసుకోవాలంటే వీడియో చూస్తూ ఉండండి శంకుపూల మొక్కను పెంచడం చాలా సులభం పెద్దగా మనం శ్రమ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ ఈ మధ్య మొక్క కొంచెం డల్గా ఉంది ఆకులు కూడా కొంచెం నాకు నీరసంగా అనిపిస్తున్నాయి పువ్వులు కూడా సరిగా పూయడం లేదు ఒకవేళ పూలు పూసినా కూడా తక్కువ పూస్తున్నాయి అంతేకాకుండా బ్రైట్ కలర్ తోటి మొక్క సరిగ్గా పూలు పూయట్లేదు పువ్వులు బాగా పూయాలన్నా పూసిన ప్రతి ఒక్క పువ్వు మంచి సువాసనతో మంచి కలర్తో రావాలంటే బియ్యం కలిపే నీళ్ళలో అయినా లేదంటే ప్లెయిన్ వాటర్లో అయినా సరే ఇలా ఒక స్పూను నెయ్యి చూపించబోయే సీక్రెట్ ఇంగ్రీడియంట్ని కలిపి మీ మొక్కలకి ఇవ్వండి ఎలాంటి పూల మొక్క అయినా సరే మంచి కలర్తో మంచి సైజుతో కూడా పూలు అనేది చక్కగా పూస్తాయి మరి అదేంటంటే బియ్యం కడిగిన నీళ్లు నేను ఇక్కడ బియ్యం నీళ్ళు ఇంకా మినపప్పు నీళ్ళు తీసుకున్నాను బియ్యం కడిగిన నీళ్ళైనా సరే లేదంటే పప్పు కడిగిన నీళ్ళైనా సరే లేదంటే మనము దోశకి ఇడ్లీకి నానపెట్టుకుంటాం కదా ఆ నీళ్ళలో అయినా సరే మీరు ఇలా నే చూపించబోయే వస్తువుని కలిపేసి మీ మొక్కలకి అన్నిటికి ఇవ్వచ్చు ఇక్కడ నేను ఈ నీటిని మూడు రోజుల వరకు ఫర్మెంట్ చేసుకున్నాను సమ్మర్ సీజన్ కాబట్టి ఏ వాటర్ అయినా సరే చక్కగా ఫర్మెంట్ చేసేస్తే మొక్కలు చక్కగా తీసుకుంటాయి ఏదైనా వాటికి న్యూట్రిషన్ తక్కువ ఉన్నా కూడా ఈ వాటర్ ఇవ్వడం వల్ల అవి చక్కగా తీసుకొని వాటికి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా క్యూర్ చేసుకుంటూ ఉంటాయి ఇక్కడ నేను బియ్యం కడిగి నీళ్ళల్లో వన్ ఇస్ టు వన్ రేషియోలో వాటర్ తీసుకున్నాను అంటే ఎంత బియ్యం కడిగి నీళ్ళు తీసుకున్నానో మళ్ళీ అంతే మోతాదులో ప్లెయిన్ వాటర్ కూడా తీసుకొని ఒకసారి కలుపుకున్నాను వీటిలో నేను ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ వేస్తున్నాను నేను ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అంటే అరటిపండు బెల్లాన్ని రెండు కలిపేసి చక్కగా ఫర్మెంట్ చేసుకుంటే ఇది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్గా మారుతుంది ఎన్ని రోజుల వరకైనా సరే మనం చక్కగా మన గార్డెన్లో స్టోర్ చేసుకోవచ్చు పూల మొక్కలు పండ్ల మొక్కలు పెంచేవాళ్ళు తప్పకుండా ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ని తయారు చేసి మీ గార్డెన్లో స్టోర్ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాలలోనే వీటిని మంచి ఫర్టిలైజర్ రూపంలో మీ మొక్కలకి అందించవచ్చు వీటిని కావాలంటే ప్లెయిన్ వాటర్లో కొంచెంగా ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ని వేసి మీ మొక్కలకి అందించవచ్చు లేదంటే ఇలా బియ్యం కడిగిన నీళ్ళలో అయినా లేదంటే వేరే లిక్విడ్ ఫర్టిలైజర్లో అయినా సరే కలిపి మీ మొక్కలకి అనేది అందించవచ్చు వీటిని కనీసం పదిహేను ఒక్కసారైనా సరే మీ పూల మొక్కలకి అన్నిటికీ ఇవ్వండి ఇది ఇవ్వడం వల్ల మొక్కల గ్రోత్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఆల్రెడీ మనం ఇక్కడ బియ్యం కడిగినీలు తీసుకున్నాము అందులో పప్పు కూడా ఉంటుంది కాబట్టి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియంతో పాటు ప్రోటీన్ కూడా ఉంటుంది అంతేకాకుండా మనం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇవ్వడం వల్ల పువ్వులు అనేది చక్కగా పూస్తాయి పూసిన ప్రతి ఒక్క పువ్వు కూడా మంచి కలర్తో మంచి సైజుతో మంచి స్మెల్తో కూడా చక్కగా పూస్తూనే ఉంటాయి మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి బాయ్